నేను అనంతపురం జిల్లా పోలీస్ శాఖ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. నేను మీ ముందుకు రావడానికి కారణం నా మీద వస్తున్న అసత్య ప్రచారాలు తప్పుడు నిందారోపణల వల్ల మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లోని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు దొరికిన మోహన్ కృష్ణ అనే ఏఆర్ కానిస్టేబుల్ గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడు. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించే క్రమంలో సరైన సమాచారాన్ని సేకరించకుండగా వాళ్ళు డైరెక్ట్ గా నా పేరును నా ఫోటోస్ను కొన్ని మాధ్యమాల్లో మన ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా నా ఏకంగా నా ఫోటోస్ నా ప్రైవసీ కలిగిన ఫోటోస్ కూడా ప్రచురించి నా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా నా యొక్క ఆనెస్టీని నా యొక్క నా క్రెడిబిలిటీని నా ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా న్యూస్ ఇచ్చారండి. సరే, నా గురించి ఈ గంజాయి కేసులో నేను అడిగేది ఒకటే ఒకటి సూటిగా. ఈ గంజాయి కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ సిఐ గారు ఎఫ్ఐఆర్ నా పేరు ఏమైనా పొందుపరిచారా? లేదు. రిమైన్ రిపోర్ట్ లో నా పేరు ఏమైనా పొందుపరిచారా? లేదు. పంచనామా ఉంటది, పంచనామాలో ఏమైనా నా పేరు ఏమైనా ఉందా? లేదు. పోనీ ఆ ముద్దాయిని ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిని విచారించేటప్పుడు ఆ ముద్దాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. నువ్వు ఎక్కడెక్కడ, నీ ఊరు ఏది, నువ్వు ఎక్కడ విధులు నిర్వర్తించినావు, నువ్వు ఇంతకుముందు గతంలో ఏం చేసినావు అని చెప్పేసి విచారిస్తారు. పోనీ ఆ పిల్లోడి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నా పేరు ఏమైనా రివీల్ చేస్తారా? లేదే. పోనీ అందులో ఇంకొక డౌట్, మీరు ఒక కారు గురించి చెప్పారు, ఆ కారు ఆ స్మగ్లింగ్ కి వాడిన కారు ఏదైతే ఉందో ఆ కారు నాదని చెప్తున్నారు. అది 100% నాది కారు. పోనీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ కారు సిఐ గారిదని మీకేమైనా చెప్పారా? లేదే. పోనీ ఆ కారు ఆర్సి నా పేరు మీద ఏమైనా ఉందా? లేదే. ఆ కారు ఎవరో నా యాక్టింగ్ డ్రైవర్, మేము ఉద్యోగ రీత్యా మేము మా అఫీషియల్ వెహికల్స్ మేము ఎంతవరకు వాడుకోగలము? అనంతపూర్ వరకు మాత్రమే వాడుకోగలం మా అఫీషియల్ వెహికల్స్. వేరే జిల్లాలో బార్డర్లకి ఏదైనా పోవాల్సి వస్తే ఏ వెహికల్స్ వాడతాం? ప్రైవేట్ వెహికల్స్ వాడతాం. ఆ రకంగా ఒక యాక్టింగ్ డ్రైవర్, ఒక యాక్టింగ్ డ్రైవర్ యొక్క వాహనము ఇంతకుముందు వాడేవాళ్ళం. సెబ్బుకి వచ్చినాక నాకు ఆ పరిస్థితి కూడా లేదు. నేను 6 మంత్స్ 6½ మంత్ సెబ్బు ఫామ్ అయి, సెబ్బు ఫామ్ అయినాక నిద్ర ఆగలేదు. ఒక రోజు నిద్రపోతే 2 రోజులు ఫీల్ లో ఉంటాం. కావాలంటే నాతో పాటు విధులు నిర్వర్తించిన నా కానిస్టేబుల్ అని కానీ మీకు పరిచయం ఉన్న వాళ్ళని కట్టుకోండి, నేను ఈ 6 మంత్స్ లో ఎంత వర్క్ చేశాను? నాతో నేను ఒక్కని కాదండి, నా టీమర్, నా సబ్ ఇన్స్పెక్టర్స్, నా కానిస్టేబుల్స్ కలిపి మేము ఈ 6 మంత్స్ లో మాకు టైం దొరికితే నిద్రపోవడానికి టైం లేదు. ఈ 6 మంత్స్ లో ఒక మిత్రుడు రాస్తాడు, ఒక ఆయన మీడియాలో కూడా అనౌన్స్ చేస్తాడు, ఒక పక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తా ఉంటాడు, ఏమండి ఈ సిఐ గారు పాత్ర ఉందండి, లేదండి మాకు ఇంకా తెలియదు, కస్టడీ తీసుకుంటున్నాము, కస్టడీలో మళ్ళీ ఏమైనా చెప్తే అప్పుడు చెప్తామండి, ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ లో లేదు, రిమాండ్ లో లేదు, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా వాళ్ళ ఎస్ఐ సిఐ గారి పేరు కానీ ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ పేరు కానీ లేదని క్లియర్ గా చెప్తారు. కానీ మన మన మిత్రుడు ఒప్పుకోడు, లేదండి 6 నెలల నుండి సిఐ గారు ఆ మోహన్ కృష్ణ గంజాయి చేస్తూ తరలిస్తున్నారు అని ఈయనంతకీ డిసైడ్ చేస్తాడు. ఎలా డిసైడ్ చేస్తాడు అంటే ఈయన ఇన్వెస్టిగేషన్ చేసినారా? అంటే ఈయన ఎఫ్ఐఆర్ కట్టుకుని ఈయన ఇన్వెస్టిగేషన్ చేసి ఈయననే రిమాండ్ చేయమన్నాం, కొత్తగా చట్టం తెచ్చుకుందాం మనం బయట నుండి, మనం సపరేట్ చట్టం తెచ్చుకుని ఏకంగా రిమాండ్ మీరే డిసైడ్ చేసి మనం చేసేస్తే సరిపోతుంది. నేను అనేది మిమ్మల్ని కాదు, ఇక్కడున్న మిత్రులు, ఇక్కడున్న మీడియా మిత్రులు, నేను ఇన్ఫార్మ్ అయ్యాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచారు, అక్కడ ఉన్న వాళ్ళు తెలిసి తెలియక నాలెడ్జ్తో కొంచెం కొంచెం నాలెడ్జ్తో అట్లా ప్రచురించి నా యొక్క నా యొక్క ఏం కావాలి, నా ఆత్మస్థైర్యం ఏం కావాలా, నా యొక్క క్రెడిబిలిటీ ఏం కావాలా, నా యొక్క ఆనెస్టీ ఏం కావాలా, నా యొక్క ఇంటిగ్రిటీ ఏం కావాలా. నేను ఇన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ తర్వాత ఒక వర్క్ చేస్తారండి, ప్రమాణం చేస్తారండి. ఏం ప్రమాణం చేస్తారు? ఆ ప్రమాణం అప్పుడు నేను ట్రైనింగ్ లో ఏదైతే ప్రమాణం చేశానో ఆ ప్రమాణానికి తగిన ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలకు కట్టుబడి ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా. ఈ క్రమంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను, ఎన్నో అవరోధాలు కూడా అధిగమించాను. మరి ఏ రోజు నాకు దాన్ని బాధగా ఫీల్ కాలే,
ఎందుకంటే ఇట్స్ మై జాబ్ కానీ జాబ్ లో చాలా సెల్ఫ్ సటిస్ఫాక్షన్ ఉంది ఎంతో ప్రజలకు సర్వీస్ చేయగలిగాను ఎంతోవరకు ఎంతో మందికి ఒక చిన్న వాయిస్ తో ఎంతో మందికి హెల్ప్ చేయగలిగాను డైరెక్ట్ సర్వీస్ అన్ని వ్యవస్థల కంటే పోలీస్ లో సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ ఇస్ ఇట్స్ ఎ వెరీ అమేజింగ్ జాబ్ టు సర్వ్ ద పీపుల్ ఎక్సలెంట్ జాబ్ నాకు భవిష్యత్తులో డిఎస్పీ ప్రమోషన్ ఇస్తా అన్న కూడా భవిష్యత్తులో పదేళ్ల తర్వాత సార్ నాకు దయచేసి డిఎస్పీ ప్రమోషన్ ఉంటుంది సార్ ఎస్ఐగా సీఐగానే బతికిపోతాను సార్ అని అడిగే రోజులు అంత అంత హ్యాపీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే జాబ్స్ ఇవి నేనేదో నా సర్వీస్ చేసుకుంటా నా మాట నేను బతుకుతాను 3 ఇయర్స్ ఆయన నేను లాంగ్ రైడర్ దూరం అయ్యి 3 ఏళ్ళు ఆయన నేను యూనిఫామ్ అయ్యాక రాక రాక మొన్న నా ఆఫీసర్ మా దేవుడు ఎస్పీ గారు నేను అడగడంతో సార్ నేను నా డ్రీమ్ సార్ ప్రజలకు సర్వీస్ చేయడం నా డ్రీమ్ సార్ అని అడిగితే ఆయన ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా హిందూపూర్ రూరల్ పోస్టింగ్ ఇచ్చారు హ్యాపీగా ఉంది హ్యాపీగా చేసుకుంటూ వచ్చాను ఏదో ఒక ఫాల్స్ అలిగేషన్ వస్తేనే ఏం ఇమ్మీడియట్ గా తెరపైకి తీసుకురావడం ఏంటి కరెక్ట్ కాదు ఇది ఇంపార్టెంట్ ఈ ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గంజాయికి గంజాయి స్మగ్లింగ్ కి సంబంధం అని కానీ చేస్తున్నాడని కానీ నాకు ఎలాంటి సంబంధం ఉందని మీరు పూజ చేస్తే మీ అందరి ముందర చెప్తున్నాను నా అంతటి నేను రిజైన్ చేయడానికి ఏమాత్రం వెనకడం ఐ కెన్ గ్యారంటీ కానీ ఇప్పుడు కస్టడీ తీసుకోబోయే రోజుల్లో 4-5 రోజులు తీసుకుని మళ్ళీ ఎవరైనా బలవంతంగా రాపిచ్చి చేస్తే దానికి నేనేం చెప్పలేను అర్థమైంది మీకు లాజిక్ పోలీస్ కస్టడీ తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు వాడిని బలవంతంగా ఏమైనా చేసి ఏమైనా చేస్తే దాన్ని నేను చెప్పలేను కానీ డైరెక్ట్ గా అయితే మాత్రం ఏదైనా నా మీద నిందారోపణ ఏదొచ్చినా నాకు నేనుగా రిజైన్ చేసి జడ్జి గారి ముందర జైలు పోవడానికి 100% రెడీ ఉన్నాను అట్లా ఉంటే అది నా చావు చివరి రోజు అంత అంత తప్పుడు పనులు చేయాల్సి వస్తే అది నా చివరి రోజు నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు కోట్లు కోట్లు సంపాదించాలా పెద్ద పెద్ద కోరికలు లేవు ఒకే ఒక్క టార్గెట్ సిఏ కావాలా డిఎస్పీ కావాలా తర్వాత ఇంకో తర్వాత ర్యాంకులు కావాలనేది నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ అనంతపూర్ చరిత్రలో చిన్న లాయర్ ఆ శ్రీరామ్ అనేవాడు ఉన్నాడు ప్రజలకు పాపం బాగా సర్వీస్ చేసేవాడు వాడికి వాడి దగ్గరికి ఏదైనా అన్యాయం అని వస్తే సర్వీస్ చేసే సర్వీస్ చేస్తాడు న్యాయం చేస్తాడనే ఆ చిన్న లైన్ కోసం తప్ప నాకు కోర్టు ఇంకా లాస్ పెట్టుకుని భవిష్యత్తు కూడా చెప్తున్నాను భవిష్యత్తులో కూడా చెప్తున్నాను నేను ఎన్నేళ్ళు సర్వీస్ అంటే అన్ని నెలలో రూపాయి తీసుకుంటున్నాను ఈ వాయిస్ తర్వాత ఫ్యూచర్ వచ్చి చూపించిన కూడా ఐ కెన్ రిజైన్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ అండి మీరేమన్నా అడగాల్సి ఉంటారు తెలంగాణ పోలీసులు